నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్, సిక్స్ జేవీఆర్ అధినేత లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. నమస్కారం. చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు నవరత్నాలకి సంబంధించి. ఇది ఇవ్వడానికి గల కారణం డెఫినెట్గా మార్కెట్లో జరుగుతున్నటువంటి మోసాలకి చెక్ పెట్టడానికి, అలాగే అమాయకులైన ప్రజలు మోసపోకూడదన్న సదుద్దేశంతో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. రత్నాలని తీసుకొచ్చి అసలు ఎలాంటి రత్నాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఎవరెవరు ఏ రత్నాలు వేసుకోవాలనేది చాలా మాకు వివరంగా అందిస్తున్నందుకు ప్రేక్షకుల తరఫున బోల్డ్ అని కృతజ్ఞతలు సార్. సార్, ఆల్రెడీ రూబీ గురించి చాలా వివరంగా తెలియచేశారు, చాలా చాలా సంతోషం. ఇక ఇప్పుడు పగడం గురించి మాట్లాడుకుందాం. పగడానికి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే కుజుడిని రిలేట్ చేసి చెప్తారు, కుజుడికి సంబంధించిన స్టోన్గా చెప్తూ ఉంటారు కోరల్ని. మరి దానికి సంబంధించి సార్. తప్పకుండా అండి. పగడాన్ని ముందు మనం కెంపుని ఎన్ని రకాలుగా పిలుస్తారు, ఇలాగా పగడాన్ని కొంతమంది అంటే ఇంగ్లీష్లో పిలిచే వాళ్ళు కోరల్ అని పిలుస్తుంటారు. కోరల్ హిందీ వాళ్ళందరూ కూడా దీన్ని ముంగా అంటుంటారు. ముంగా ముంగా. సో కొంతమంది బయట కన్ఫ్యూజ్ చేయడానికి కుజరత్నం ధరించు అని చెప్తుంటారు. ఏం రత్నం అండి అంటారు. కొంతమంది వస్తుంటారు మా కన్సల్టెన్సీలో వచ్చి, సార్ మీ దగ్గర కుజరత్నం ఉందా, కుజరత్నం అంగారక రత్నం ఉందా, అంటే ఆ గ్రహాన్ని ఎన్ని రకాలుగా పిలుస్తారో ఆ పేర్లతో రత్నం ఉందా అంటుంటారు. అంటే ఇలా రకరకాలుగా పిలుస్తారు. ఏది పిలిచినా కూడా అది పగడం అనేది మనం కామన్గా చెప్పేటువంటి విషయం. అయితే దీనికి అంటే అధిపతి దేవుడిగా మనం ఆంజనేయ స్వామిని కొలుస్తుంటారు జనరల్గా. అంటే అయితే ఎప్పుడైనా దాన్ని పూజ చేయించుకోవాలన్నా కూడా పగడాన్ని తీసుకెళ్ళి మనం ఆంజనేయ స్వామికి పూజ చేస్తే చాలా బాగా పని జరుగుతుంది అని చెప్పి చెప్పడం. ఇవి చాలామందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే మార్కెట్లో గత 30-40 ఏళ్ళుగా మార్కెట్లో ఏమని అంటే జపాన్ పగడాలు లేదా ఇటాలియన్ పగడాలు అనేవి మాత్రమే తెలుసు జనాలకి. మరి అసలు ఎక్కడ దొరుకుతాయండి పగడ? అదే చెప్తున్నాను. చాలామంది తెలిసినవి అవి రెండే కంట్రీస్, కానీ అల్జీరియా తర్వాత టుసేనియా ఇవి జనరల్గా ఎంత ఆశ్చర్యకరం అంటే పగడపు దీవులు కొన్ని కోట్ల కొద్ది ఉన్నాయి అక్కడ. అంటే విపరీతం, అవి ఎవరికి తెలియవు. అల్జీరియా నుంచి వస్తాయి దీవులే ఉన్నాయి. ఆ దీవులు అక్కడ మొత్తం దీవులు మొత్తం పుట్ట పుట్టదే. అయితే అక్కడ ఎవరు అంటే ట్రాన్స్పోర్ట్ దూరం అని రావో, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అని, మైనింగ్ తీసి తీయడం బయట తీయడం కష్టం అని చెప్పి కొంచెం బాధపడి తక్కువ వస్తుంటాయి. కానీ ఎక్కువగా మాత్రం జపాన్ నుంచి తర్వాత ఇటాలియన్ నుంచి బాగా ఎక్కువ వస్తుంటాయి. మన ఇండియాలో కూడా చాలా బాగా ఉన్నాయండి. అసలు ఇండియాలో కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇంకొకటి అంటే ఈ కొంతమంది చెప్పడం అంటే బాంబే సముద్రం దగ్గర కొన్ని ఉన్నాయి, అది తీనీట లేదు బయటికి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకని? అది ఒక్కొక్క గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ ఏంటో తెలియదు మనకి. అక్కడ ఇతరత్ర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చేయరు. అయితే ఇది చాలా మందికి ఇంకొకటి ఏంటంటే పగడం పెట్టుకుంటుంటారు. పగడాలు మరి అంటే పగడం అంటే అన్ని పగడాలు ఒకటేలా ఉంటాయండి, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ ఉంటుందా? ఇప్పుడు కెంపు అంటే కెంపే ఎరుపు రంగే ఉంటుంది, కాకపోతే లైట్ లేయర్స్ చేంజ్లో రంగులు తేడాలు వస్తాయి. అలాగే పగడాలు మాత్రం అట్లా కాదు, డిఫరెంట్. అంటే తెల్లని పగడం దాన్ని శ్వేత పగడం అంటారు. తెల్లటి పగడాలు తెల్ల అంటే పాల తెలుపులో ఉంటాయి. పాల తెలుపు అది పాలు డ్రాప్ మనం ఒక బాట వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అది తెల్లటి శ్వేత పగడం అంటుంటారు. అలాగే ఎర్రటి రక్తము వచ్చేలా ఉంటుంది అసలు దాని కొంత అంటే ఆ క్వాలిటీ ఇటాలియన్వి బాగా వస్తాయి కాబట్టి అందరు ఇటాలియన్ పగడం కింద పిలుస్తుంటారు అంటే దాంట్లో. తర్వాత కొన్ని ఎట్లా అంటే జపాన్ నుంచి వచ్చే పగడాలు ఎట్లా ఉంటాయంటే ఆరు కాషాయం రంగులో ఉంటాయి. అంటే పగడం కలర్లో సింధూరం కలర్ కొంచెం కాషాయంలో ఉంటాయి, కొంచెం అక్కడక్కడ వైట్ డాట్స్ కనిపిస్తుంటాయి దాంట్లో, లైట్ తెల్లటి చారలు. అది మనం జపాన్ నుంచి వచ్చాయని చెప్పి గుర్తుపట్టచ్చు. కొన్ని దీంట్లో కూడా డూప్లికేట్లు, మరి ఏదైతే మార్కెట్లో జనం ఎక్కువ ఆశిస్తుంటారో దాన్ని డూప్లికేట్ చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి పెద్ద కంట్రీ ఏదైనా ఉందంటే అది చైనా. అంటే డూప్లికేటింగ్ 5 నిమిషాల్లో తీసుకొస్తుంది. అయితే ఒక 10-15 నుంచి మార్కెట్లో చైనా పగడాలు కూడా విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఇది చాలా ఎంత డూప్లికేట్ కానీ మంచివి అంటే మాత్రం ఇటాలియన్ అండ్ జపాన్వి బాగా దొరుకుతున్నాయి. నేను సజెస్ట్ చేసే మా సిక్స్ జేవిఆర్లో నేను ఎన్నోసార్లు ప్రతి వీడియోలో చెప్తుంటాను, మా సిక్జేవియర్ ఒక షోరూమ్ కాదండి, ఒక మ్యూజియం. అంటే ఎన్ని కంట్రీస్ నుంచి అవైలబిలిటీలో ఏ రత్నాలు ధరిస్తారో అన్ని కంట్రీల ఐటమ్స్ మా దగ్గర పెడతాం, తర్వాత టెస్టింగ్ చేసి చూపిస్తాం. మా దగ్గర టెస్టింగ్ చేసే మిషన్స్ అంటే ఇక్విప్మెంట్స్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రకరకాల దేశానికి తెప్పించిన మిషన్స్తో దాన్ని టెస్ట్ చేస్తాం, దాన్ని చూపించి చూపిస్తాం ఇది బాబు ఇది ఒరిజినల్ ఇది కాదు అని. కొంతమందికి చెప్పే వాళ్ళకి కొంతమంది జ్యోతిష్కులు బయట చెప్తుంటారు, న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అని చెప్పి రాళ్ళు అమ్ముతుంటుంటారు. వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే రత్నశాస్త్రం మీద పెద్దగా అవగాహన ఉండదు. అయితే కొన్ని గ్రంథాలు రాసినా కూడా దాన్ని పెడచవని పెట్టి ఇది వీళ్ళు ఏం చెప్తుంటారంటే ఇది ఒక చెట్టు
పగడపు అనేది ఒక చెట్టు కింద బయట ప్రజల్లో ప్రచారం చేశారు. ఇది ఒక చెట్టు, పగడపు చెట్టు. ఆ చెట్టుని అంటే ఒక ఫెర్న్ మాసు ఇట్లా ఉంటాయి కదా గుచ్చులుగా చెట్లు లాగా, అయితే అలాగ ఉంటాయి, దాన్ని కట్ చేస్తారు. అందుకే పగడం మనం చూసినట్టయితే ఒక క్యాప్సల్ లాగా పగడం ఉంటే దాంట్లో మనం భూతద్దం పెట్టి చూసినట్టయితే కంట్లో నరాలు ఎలాగ ఉంటాయో పగడంలో ఒక సన్న గీతల్లాగా లైట్ లైట్గా తెలుపుదో పసుపు రంగుదో లేత ఆకు పచ్చదంగుదో ఇలా ఒక గీత ఉంటుంది అనమాట. చూడండి ఇది ఇది చెట్టు. ఇప్పుడు మనం టేకు చెట్టు అయినా సరే ఏ చెట్టు అయినా సరే నరికితే దాంట్లో ఇలా గీతల్లా ఉంటాయి. ఎంత టేక్ అయినా దాంట్లో గీతలు ఉంటాయి. అలాగా దీంట్లో చెట్టు కదా, నీళ్లు ప్రవహించే నాళాలవి మనం కట్ చేస్తే ఎండిపోయాక ఆ లైన్స్ దాంట్లో ఎట్లా ఉంటాయో దీంట్లో కూడా అట్లా ఉంటుందని చెప్తారు. కానీ వాళ్ళకి అక్కడే అర్థం అవుతుంది ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ సరిగ్గా పెద్దగా లేదు అని. ఎందుకంటే యాక్చువల్గా సైంటిఫిక్గా దాన్ని గుర్తుపట్టి తీసుకొచ్చింది అంటే ఒక పోలిప్ అని కొంతమంది పిలుస్తారు, కొరోలి అని కొంతమంది పిలుస్తారు, పురుగు పేరు, ఒక పురుగు. అది జనరల్గా ఇది ఎలా ఫామ్ అవుతుంది అనేది తెలిస్తేనే పగడం యొక్క విలువలు తెలుస్తాయి, ఏం పని చేస్తుందని. ఈ పోలిప్ అనే పురుగు కానీ లేకపోతే కొరోలి అనే పురుగు కానీ ఈ పురుగులు ఏం చేస్తాయంటే సముద్ర గర్భంలో అంటే అడుక్కి ఎక్కడైతే భూమి అంటే ఎక్కడైతే భూమి సముద్రం మొత్తం లోతు ఎక్కువ ఉన్న చోటు కాకుండా ఇక భూమికి దగ్గరికి వస్తున్న కొద్దీ లోతు తక్కువతో ఉంటుంది కదా, ఆ లోతు తక్కువ ప్రాంతం దగ్గర ఏమవుతాయంటే ఈ పురుగులు ప్రత్యేకంగా ఏ అందుకే పగడపు దేవులు అంటుంటారు. అంటే ఒక చోట ఇవి పెట్టడం మొదలు పెడితే ఇలా లైన్గా ఒకటే చోట కుప్పలు కుప్పలు లైన్గా పెడుతుంటాయి. అయితే ఇవేంటంటే అవి వాటి యొక్క జీర్ణశక్తి నుంచి బయటికి రిలీజ్ చేస్తుంటాయి, అంటే జీర్ణనాల నుంచి అంటే మనం మలంలాగా. అంటే ఇది ఎట్లా చేస్తుందంటే ఇప్పుడు ఒక మేక అయినా సరే రిలీజ్ చేసేటప్పుడు ఒకటే దగ్గర కుప్పలు కుప్పలుగా కుదిరి ఇంత పెట్టేస్తూ ఉంటుంది. అలాగే ఈ పురుగు ఈ పోలిపులతో కొరోలు అనే పురుగు ఏం చేస్తుందంటే తన ద్రవాల్ని రిలీజ్ చేస్తుంటుంది. ఆ రిలీజ్ చేసినవన్నీ అవుతాయంటే బంక బంకలా ఉంది ఒకటే దగ్గర ఉండి కుచ్చలు 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 కుచ్చలుగా వచ్చేసేసి అది ఇప్పుడు మనం ఇట్లా ఒక దెయ్యం బొమ్మలాగా అంటే ఫెర్న్ మాసు మనం చదువుకుని వచ్చినప్పుడు ఫెర్న్ గురించి మాస్ గురించి పాకుడు పట్టుంటాయి. ఇవి ఏమవుతాయంటే ఇప్పుడు పెరుగుట విరుగుట కొడుకునే సామెత ఒక దగ్గర కుప్పలు పెట్టిన తర్వాత ఏమవుతాయంటే బరువుకి వెళ్ళి అయ్యి అయ్యి అతుక్కుని అతుకుని ఆ మొదలు టప్పని ఊడుతుంది. ఊడేం చేస్తుంటే ఇలా ఇలా తేలిగ్గా అది మలంది కాబట్టి తేలిగ్గా ఉంటుంది. ఈ తేలిగ్గా అయిపోయి ఏమవుతుంటే ఇలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఎక్కడ వచ్చాడో కొండ దగ్గర రాయి దగ్గర అతుక్కుంటుంది. అతుక్కుంటుంది వేరే ఊడు అన్ని వెళ్ళి ఆ వాతావరణం అక్కడ దాని కింద అతుక్కుంటుంది. ఇలా అతుక్కుని 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 చూడడానికి కెమెరా పెట్టి వీళ్ళు నీళ్ళలో దిగుతారు. సముద్రం దిగిన తర్వాత అది కొద్ది రోజులకి ఏమవుతుందంటే ఒడ్డు దగ్గర రాయి కత్తుక్కుని ఉంటుంది కదా ఒక పాకుడు పట్టిపోతుంది. పాకుడు పట్టిపోయి ఇలా ఉండేసరికి అది ఏముంటుంది చెట్టులా ఉంటుంది. అర్థం లేదు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ నీళ్ళలోంచి వచ్చింది కదా ఎక్కడ కాదు వీళ్ళు చూసి తెచ్చుకునేసరికి ఏమవుతుందంటే ఒక కొండ దగ్గర ఎక్కడో పాకుడులో ఇలా పెద్ద పెద్దగా మాస్ లాగా ఫెర్న్ లాగా చిన్నప్పుడు మన ముళ్ళ ముళ్ళ ఆకులతో ఉన్నది మాస్ ఫెర్న్ అని తీసుకుని చూస్తున్నారు అలాగే ఒక కట్టలా ఉంటుంది అనమాట. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే మొదల్లో నరికి తీసుకో వాళ్ళు మొదల్లో నరికి తీసుకొచ్చినప్పుడు ఆ కట్ చేస్తున్నప్పుడు ఎర్రగా రక్తం కారింది అనుకుంటుంటారు వాళ్ళు. వాళ్ళు ఏమని కూడా పుట్టగొడుగుని దాన్ని కట్ చేసినట్టు ఇట్లా వాళ్ళు అనుకుని ఏం చేస్తారంటే ఓ ఇదంతా వచ్చింది అనుకుంటారు. అది ఏంటి అంటే లోపల ఎర్రగా ఉంటుంది అది పైన పాకుడు కదా వీళ్ళు కట్ చేసినప్పుడు ఆకుపచ్చ అది వస్తుంది. వాళ్ళు నీళ్ళలో ఉంటుంది కాబట్టి కొంచెం ద్రవం కరుగుతుంది. ఆ దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే పైకి తీసుకొస్తారు. అలా తీసుకొచ్చిందో చెట్టు కదా ఎండబెట్టి దాని తర్వాత పాలిషింగ్ చేసి వీళ్ళు కెమికల్స్తో క్లీన్ చేసి రాళ్ళన్నీ కూడా బయటికి తీస్తారు. ఇది కొన్ని ఏం చేస్తారంటే పీకేసిన తర్వాత కొంచెం ఇంకా రాకుండా ఉన్నవి అందమైన బొమ్మలుగా కూడా ఇది పగడపు ఇది ఇది పగడపు చెట్టు అని బయట అమ్ముతారు. అది కూడా చక్కగా డెకరేషన్ పీస్లా పెట్టుకుంటుంటారు ఇండ్లలో. సో ఈ రాళ్ళని తీసుకోవాలి. అయితే దీంట్లో ఎన్ని రకాలుగా ఉంటుంటాయి. ఇప్పుడు మనం ఒక మానవ సహజం మనమైనా సరే మనం అజీర్తి రోగంతో బాధపడుతున్నప్పుడు ఒకలాగా మోషన్స్ అనేవి వెళ్తుంటాం బయటికి అంటే రిలీజ్ అవుతున్నాయి కడుపులోంచి. కొంతమంది వైట్గా వస్తున్నాయి అంటే మీ పిల్లాడికి అంటే వైట్గా వస్తున్నాయి విరోచన లేదా మందు మనం వాడుతుంటుంటాం. సో ఒకసారి పచ్చగా లేకపోతే ఒకసారి ఎర్రగా లేదా అంటే వాళ్ళ యొక్క కడుపులో ఉన్న వాళ్ళు తీసుకున్న ఆహార పదార్థాలని బట్టి రిలీజ్ అవుతుంటాయి ఆ రంగులు మారుతుంటాయి. అలాగే ఆ పురుగు కనుక తను తీసుకునే ఆహార పదార్థాల్లో ఏదైనా చిన్న తేడాలు ఏదైనా వచ్చినట్లయితే ఆ తేడాలతో మిళితం అనేది బయటకు వస్తాయి. మనం అది సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నప్పుడు రిలీజ్ చేసింది మంచి గ్రంథులు రిలీజ్ చేస్తాయి. అది దాంట్లో కాల్షియం ఉంటుంది అర్థమైందా లేదండి, ఐరన్ది మిక్సింగ్ ఉంటుంది దాంట్లో. అసలు ఒకలాగా చెప్పాలంటే కొన్ని మంచి బంగారం సువర్ణం చూర కూడా ఉంటుంది అంటే అంత మంచి అంటే పవర్ కెమికల్ అంతటి బలం ఉంటుంది. అందుకే దానికి అంత అది దేనికి పనికి వస్తుంది అలాంటి మంచి క్వాలిటీ ఉన్న పగడం రక్తాన్ని ఇప్పుడు మనం ఒకప్పుడు మనకి మన శరీరంలో రక్తం ఎక్కడ తెగితే ఎంబడే జాలీలాగా ఫామ్ అయిపోయి కట్టేస్తుంది అంటే ఎంబడే ప్లాస్మా ద్రవాలు వెళ్ళి దాన్ని ఆపేస్తాయి బ్లడ్ క్లాట్ చేసేస్తాయి. అట్లాగే ఈ పగడం గనక ధరిస్తే అధిక రక్తస్రావాన్ని అరికడుతుంది అంటే ఓవర్ బ్లీడింగ్తో బాధపడే వాళ్ళకి
ఇదివరకు రోజుల్లో ఏం చేసేవారంటే ఈ ఆపరేషన్ సిస్టమ్స్ అవి లేవు. ఒక్కొక్క ఆడవాళ్ళు 14 మందిని 20 మందిని 30 మందిని కన్నా ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ డెలివరీలు అప్పుడు బ్లీడింగ్లు అయిపోయి మనిషి ప్రాణం పోకుండా ఉండడం కోసం వివాహం అప్పుడు ఏం చేసేవారంటే ఓ పెద్ద సైజు అంటే 14 రద్దీలు 18 రద్దీల పగడపుని మెళ్ళో పుస్తల్తాడులో కట్టుకోమని ఇచ్చాము. ఆ తర్వాత స్టైల్ మెయింటైన్ చేస్తున్న కొద్దీ ఆ పగడాన్ని ఏం చేశారంటే సైజు తగ్గిపోయి ఒక పూసలా వచ్చేస్తూ వచ్చింది పగడం. అంటే రక్తాన్ని అరికడుతుంది, కంట్రోల్ చేస్తుంది. ఇది కాకుండా ఆడవాళ్ళకే మరి ఎందుకు వేశారంటే మరి మగవాళ్ళకు కూడా పైల్స్ జబ్బులు రావచ్చు ఇంకా అంటే అలాంటి జబ్బు ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు పెట్టేవారు. వీళ్ళకైతే ఎవ్రీ మంత్ ప్రాబ్లంలా ఉంటుంది, డెలివరీ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అని ఒకటి. రెండు, పగడంలో ఉన్న ఇంకో గుణం ఏంటంటే శత్రు నాశనం చేస్తుంది. అంటే ఈ అమ్మాయి మన ఇంట్లో పుట్టి ఆడపిల్లగా ఆ ఇంట్లో పెరుగుతుంది కదా, అప్పుడు ఇంకా చిన్నతనంలోనే పెళ్లి చేసి పంపించేసేవారు కాబట్టి శత్రువులు పెరగకుండా అంటే ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత ఆ భర్త తాలూకు మరదలు వాళ్ళు ఈవిని కుళ్ళుతో చూసి చూసా మేము కట్టుకోకుండా ఇది వచ్చి కట్టుకుందిరా అని అలాంటి ఫీలింగ్స్ పెట్టి శత్రువులు పెరిగిపోయి వీడి మీద కక్షలు కట్టించి కొట్టించి తిట్టించి ఇలా చేస్తారేమో అని శత్రు నాశనం జరగడానికి కూడా అని చెప్పి ఆ యొక్క పగడాన్ని ఆడవాళ్ళకి మెళ్ళ వేసేవారు. అంటే అప్పుడు వెళ్ళిన చోట అమ్మాయి నిలదొక్కుకోవాలి, శత్రు బాధల్ని 100 మంది ఫ్యామిలీ మెంబర్ తట్టుకోవాలంటే ఒరే దానికి కుజశక్తి కావాలంటే ఆంజనేయ ఎస్ అంటే తర్వాత ఎంత మందికైనా వండి పెట్టమంటే ఆ చిన్నపిల్ల కూడా కాపురానికి వెళ్ళి చేసేది సేవలు 100 మందికి అప్పుడు ఆడవాళ్ళు వెళ్ళి. అయితే నీకు ఏం అనుభవం అంటే అప్పుడు హనుమంతుడు నీ శక్తి తెలియదు అని పొగిడితే చేస్తారు కదా, నువ్వు చేయకపోవడం పలానా అమ్మాయి కోడలు నువ్వు నువ్వు చేయలేకపోవడం ఏంటి మీ ఇంట్లో ఎంతమంది తింటారు అనగానే ఇవి ఉప్పొంగిపోయి 100 మందికి ఉండగలిగేది అంటే శక్తి నిర్వీర్యం అయ్యేది కాదు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ అది నేను చేయగలుగుతానా, ఇప్పుడు హనుమంతుడు నువ్వు వెళ్ళగలుగుతానంటే వెళ్ళాడు కదా, పొగిడితే పొగిడాడు కదా, ఆంజనేయుడు కదా ఈ పగడానికి అధిపతి. సో కాబట్టి అతని శక్తి ఉప్పొంగుతారు అంటే ధైర్యం కొని తెచ్చుకుంటుంది స్త్రీ అని. ఎక్కువ పర్సంటేజ్ మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఎక్కువ లాభాలు ఉంటాయని ఆడవాళ్ళకి వేయడం జరిగింది. రైట్ సార్. అసలు మనం మామూలుగా మాట్లాడుకుంటే ఇప్పుడున్న జనరేషన్ కి అర్థమయ్యేలా మాట్లాడుకుంటే అసలు ఎవరెవరు ధరించాలి సార్ పగడం? అది అంటే ఆడవాళ్ళు ధరించవచ్చు, మగవాళ్ళు ధరించవచ్చు. ఎందుకు ఇప్పుడు మగవాళ్ళు కూడా విపరీతమైన కాంపిటీషన్స్ ని తట్టుకున్నారు, శత్రు బాధలు పోవాలన్నా ఓకే తన మీద తనకి ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు నేను చేయగలుగుతాను ఆ పని చేయగలుగుతాను ఇంట్లో కూర్చొని పో పక్క ఆయన అందరు చేస్తున్నా సంపాదిస్తాను నువ్వు మాత్రం ఇంట్లో కూర్చున్నా పో అంటే నేను చేయగలుగుతాను లేదని భయం ఎల్లు అంటే ఆ ధైర్యం రావాలన్నా అది పగరు రావాలంటే ఆంజనేయ శక్తి రావాలంటే శత్రు బాధలు తట్టుకోవాలి. కాంపిటీషన్ ప్రతి చోట ఉంటుంది, దాన్ని అరికట్టాలంటే ఈ పగడం ఎవరికైతే ఆ బాధలు ఉంటాయో రక్తస్రావాలు వాళ్ళు, ఓవర్ బ్లీడింగ్ వాళ్ళు, ఇర్రెగ్యులర్ మెన్సెస్ వాళ్ళు, ఇర్రెగ్యులర్ మెన్సెస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా అందుకే అంటుంటారు కుజదోషం ఉందేమో ఒకసారి చూసుకో రక్తస్రావం అవుతుందా యాక్సిడెంట్ తరచుగా వాహన దెబ్బలు తగిలే వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరూ కూడా వాటిని అరికట్టుకోవడానికి ఈ పగడం బలం ఉపయోగపడుతుంది. కానీ ఏది పెట్టుకోవాలి నిజమైన పగడం పెట్టుకోవాలి. అయితే ఆ నిజమైన పగడంలో కూడా నేనేమని చెప్పానంటే బలం మంచి స్ట్రాంగ్ గా ఎర్రగా చక్కగా ఉన్నవి పెట్టుకోవాలి. నేను కలర్స్ చెప్పాను వేరియేషన్స్, వైట్ గా ఉన్నవి పెట్టుకోవాలి. వైట్ పగడాలు దేనికి వాడుతుంటారంటే విగ్రహాలు చెక్కడానికి, అంటే వినాయక విగ్రహాలు, ఆంజనేయ విగ్రహాలు, పువ్వులు గుర్తులు ఆడవాళ్ళు అలంకరించుకోవడానికి. కేవలం పగడం ఒకటే కాకుండా కొంతమంది ఆడవాళ్ళు ఏం చేసేవారంటే ఆ తెల్లటి పగడాలతో పువ్వులు చేయించి పువ్వులు దుద్దులు అలా వేసుకునేవారు. అంటే బలం బలం ఉండేది, ఫ్యాషన్ ఉండేది, ఈ తెల్లటి పగడాలు దానికి వాడేవారు. అది కాకుండా తెలుపు పగడాలు, ఇది కాకుండా జపానీ పగడాలు కొన్ని ఏమవుతాయంటే పసుపు ఆరెంజ్ కలర్లో డిఫరెంట్గా ఉంటుంటాయి. వాటిని కూడా మనం పువ్వులకి అలంకరించుకునే సామాన్లకి లేదా జపమాలకి పగడాల మాలలు వేస్తుంటాయి. ఆ జపమాలలో వేసుకోవడానికి పనికొస్తుంది తప్ప ధారణకి మాత్రం మంచి ఇటాలియన్ క్వాలిటీ ఉన్నటువంటి పగడాన్ని మనం ఆడవాళ్ళు అయితే ఎడం చేతి మధ్యవేలికి, మగవాళ్ళు అయితే కుడి చేతి మధ్యవేలికి ధరిస్తే మాత్రం విపరీతమైన ఫలితాలు ఉంటాయి, ఇన్ని కలర్స్లో దొరుకుతాయి. అయితే మరి ఏమంటే ఇది నిజమైనది కాదా అని ఎలా తెలవాలి చేయాలి. మా సిగ్జేవియర్లు అయితే మాత్రం ప్రతిసారి ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, ఇలాగ ప్రతిదానికి ఒక కార్డు ఇస్తాం, ఏంటి ఇది నిజమైన పగడము, దాని హార్డ్నెస్ ఎంత, అంటే దీనిది అంటే మీకు వచ్చేసరికి దీని హార్డ్నెస్ వచ్చి 3 రావాలండి, 3 ఎస్. ఇప్పుడు మేమంటే మినిమం అంటే హార్డ్నెస్ అని ఇక్కడ ఇస్తాం, ఇక చూడండి 3 కరెక్ట్గా ఉంటుంది. సో అలా 3 ఉంటేనే ఇది ఎక్కడైనా నడుస్తుంది. దీని గ్రావిటీ వచ్చి 4 రావాలండి. సో ఆ విధంగా ఉంటేనే ఇది కరెక్ట్గా పనికి వస్తుంది. లేకపోతే అదే మరి మీకు ఈవెన్ దాని ఆర్ఏ వచ్చేసరికి 1.58 నుంచి 2.38 వరకు కూడా దాని ఆర్ఏ పనికి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న పగడాన్ని మనం మంచి ఇటాలియన్ పగడాన్ని జపాన్ది కూడా వేసుకోవచ్చు, స్లోగా పనిచేస్తుంది, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇటాలియన్ది అయితే ఫాస్ట్గా పనిచేస్తుంది, మనం కోరుకునే రిజల్ట్స్ని అది ఇస్తుంటుంది. సో అందుకొచ్చి టెస్టింగ్ మా సిక్జేవర్లో ఎవరికైనా సరే మేము వితౌట్ టెస్టింగ్ స్టోన్ బయటికి వెళ్ళి టెస్టింగ్ చేసి ఈ క్వాలిటీ ఉంటుంది ఓకే, మీకు వేరే వాళ్ళు ఎవరైనా చీప్లో ఇస్తారు ఎక్కువలో ఇస్తారు అంటుంటే కూడా వాళ్ళ రిపోర్ట్ తీసుకుని ఈ పాయింట్స్ ఉన్నాయో చూడండి, ఇవి లేని వాళ్ళు మోసం చేసి మీకు ఇస్తారు అది నమ్మకండి అనేది మేము చెప్పడం జరిగింది. రైట్. అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు పగడాన్ని ఆశ్రయించవచ్చు, అలాగే ఏ నక్షత్రం వాళ్ళు పగడాన్ని చెప్తారు? యాక్చువల్గా 9వ తారీఖు
18వ తారీఖు 27వ తారీఖు వాళ్ళు ఇది పెట్టుకుంటే వాళ్ళకి ఫలితం బాగుంటుంది. నేను ముందే చెప్తాను, వీడియో ముఖ్యంగా చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఓహో నాది 9 డేట్ అని పెట్టేసుకో అంటే మంచిదే, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆ నెంబర్ వాళ్ళు పెట్టుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో అదే నేను ఏమంటే పెట్టుకున్నానండి, నాకు ఇంకేదైనా ఉందంటే వాళ్ళ జాతక చక్రం చూడాల్సి వస్తుంది, ఆ కుజుడు ఎక్కడున్నాడు, మంచి ప్లేసా చెడ్డ ప్లేసా అని చూసి దాన్ని బట్టి పెట్టుకుని 100% రిజల్ట్ ఉంటుంది. లేకపోతే చెడు అయితే చేయదు ఆ నెంబర్ వాళ్ళు కాబట్టి. ఓకే, ఫలితం ఎక్కువ కావాలంటే చార్ట్ కూడా చూసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇకపోతే 9, 18, 27 కాకుండా మీరు ఇంకోటి ఏమంటే అంటే నక్షత్రం వచ్చేది చిత్త నక్షత్రం వాళ్ళు పెట్టుకోవచ్చండి. చిత్త నక్షత్రం వాళ్ళు కనుక పెట్టుకుంటే వాళ్ళకి పవర్ బాగా పనిచేస్తుంది. అట్లాగే మీకు మృగశిర నక్షత్రం వాళ్ళు పెట్టుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అట్లాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళు పెట్టుకున్నా కూడా బాగా పని జరుగుతూ ఉంటుంది. సో ఈ ధనిష్ట చిత్త మృగశిర ఈ నక్షత్రం వాళ్ళు పెట్టుకుంటే కనుక వాళ్ళు పర్ఫెక్ట్, అంటే కుజమహర్దశ జనకులు వాళ్ళు పెట్టుకుంటే పనిచేస్తుంది. ఆ డేట్లు వాళ్ళు చేస్తే పనిచేస్తుంది. కొంతమంది అంటారు ఏమండి మరి మాకు డేటు తెలియదు, ఓకే మా వాళ్ళు ఏం రాయలేదు, పేరు అంటారా మాకు 10 పేర్లు ఏ పేర్లు చెప్పాలంటే మాకు అంటుంటారు, జన్మనామం నక్షత్రం తెలియదు అంటుంటారు. అలాంటి వాళ్ళు కనుక మీరు దయచేసి మా 6JVR కి ప్రాక్టికల్గా అంటే రావడానికి భయపడక్కర్లే, 6JVR అంటే ఫ్రీ కన్సల్టెన్సీ అంటే 6JVR ఇది గ్యారెంటీ. సో కాబట్టి వచ్చి ఏమంటే నాకు పగడం పెట్టుకోవాలి, పెట్టుకోవచ్చా లేదా ఒకసారి చూడండి. హస్తం చూపించుకున్నట్లయితే హస్తరేఖలో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు హస్తం ఇలా ఉందనుకోండి స్క్వేర్, దీంట్లో ఈ స్క్వేరే మీ జాతక చక్రము అని నేను చాలామందికి ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాను. అయితే ఇక్కడ అన్ని స్థానాలు ఉంటే అంటే ఇప్పుడు గురుడు, శని, రవి, ఇక్కడ బుధుడు, ఇక్కడేమో శుక్రుడు, చంద్రుడు, రాహు, కేతులు ఉంటారు. అయితే హస్తం యొక్క మధ్య భాగంలో కుజుడు ఉంటాడు అన్నమాట. ఈ మధ్య ఒక్క కుజుడికి ఇప్పుడు నేను ఇప్పుడు రంగుల్లో ఇప్పుడు తెలుపు రంగు పగడం, ఎర్ర రంగు పగడం, ఆరెంజ్ కలర్ పగడం అని ఎలా చెప్పాను, అలాగా ఒక ఈ అన్ని గ్రహాలు ఒక్కొక్క చోటే ఉంటాయి. కానీ ఒక కుజగ్రహం మాత్రం 3 భాగాలుగా డివైడ్ చేశారు, ప్రథమ కుజ, మధ్య కుజ, అంత్య కుజ, అంటే కుజుడు 3 భాగాలుగా డివైడ్ అవుతున్నాడు. సో కాబట్టి మీరు మీ హస్తం చూసి ఈ కుజస్థానంలో కుజుడికి సంబంధించిన శత్రురేఖలు ఏమైనా ఉన్నాయా, శత్రు సింబల్స్ ఏమైనా ఉన్నాయా, సో కుజుడు నీచంగా ఉన్నాడా, ఉచ్చంగా ఉన్నాడా, స్వస్థానంలో ఉన్నాడా, నీచస్థానంలో ఉన్నాడా చూసి మిత్రగ్రహంతో ఉన్నాడా, శత్రుగ్రహంతో ఉన్నాడా దాన్ని బట్టి మీకు అవసరం. కొంతమంది సార్ నాకు కసి బాగా పెరుగుతుంది సార్ తొందరగా చేశారని, సో నాకు కుజశక్తి ఉందని అనిపిస్తుంది మీరు చెప్పినట్టు పౌరుషం పట్టుదల అంటే అది ఉంది, కానీ ఎందుకో అక్కడ పోతే రిజెక్ట్ అయిపోతుంది సార్, ఎందుకో నా పని చేయటలే. వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు ఇంత జోష్లో రావద్దా, కొంచెం ఆలోచించాలి, పెద్దానికి తొందరపాటు పనికిరాదు అంటున్నారంట. అర్థమైందలేదు అంటే అక్కడ ఎవరో శత్రుగ్రహం ఉన్నట్టు అర్థమైందలేదు, దానికి ఏ టైప్ పగడం పెట్టుకోవాలి. సో అర్థమైందలేదు అంటే ఆ తేజ తగ్గించుకోవడానికి తెల్ల పగడం పెట్టాలా, దాన్ని బట్టి మేము సజెస్ట్ చేయడం అంటే పగడంలో ఏ కలర్ పెడితే బాగుంటుంది. కానీ ఏది పెట్టినా దాని హార్డ్నెస్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్, దాని ఆర్ఐ మెయిన్ ఇంపార్టెంట్, దాని గ్రావిటీ మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ పేరు లేకపోయినా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా రేఖను బట్టి కూడా చెప్తారు ఎక్కడ ఉన్నాడు కుజుడు, ఎక్కడ పెడితే ఆయనకి రిజల్ట్ ఇస్తారు, రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అమేజింగ్ సార్, అమేజింగ్. రైట్ సార్, ఇంకొకటి కూడా చెప్తాను, ఒకవేళ అవసరం వస్తే ఇంగ్లీష్ లెటర్స్ లో ఏమంటే ఏ లెటర్ వాళ్ళు పెట్టుకుంటే ఇది బాగా పని జరుగుతుంది అంటే ఇంగ్లీష్ లో ఇప్పుడు కేఆర్ఐ క్రి కృష్ణ కేఆర్ఐ లేదా పిఆర్ఏ పిఆర్ఐ ప్రి ప్రా అంటే రకారముతో కలిగిన ప్రసాద్ ప్రహ్లాద్ రీ రా రీ అని డబల్. ఇప్పుడు మనం ఏమంటుంటే చిత్త నక్షత్రం వాళ్ళు చిత్త అంటే పేపర్ రా రీ కదా అనుకో, అంటే కేవలం వాళ్ళే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆరు దానికి జోడైనటువంటి పేర్లు వాళ్ళు కూడా ప్రదీప్ కృష్ణ ఇలాంటి పరమేష్ అంటే ప్రసాద్ పిఆర్ అనేది టచ్ అయితే అలాంటి వాళ్ళు పెట్టుకున్న కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటారు. సో వాళ్ళకి బ్రహ్మాండంగా పని జరుగుతుంది. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. అయితే ఎవరు పెట్టుకోవచ్చు, ఎవరు పెట్టుకుంటే ఎట్లాంటి లాభాలు ఉంటాయనే చెప్పారు కదా. అయితే సార్ బయట మార్కెట్లో రకరకాల మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయి, ఇదే ఒరిజినల్ పగడం లేకపోతే ఇదే ఒక పర్ఫెక్ట్ అని చెప్పి అది 100 రూపాయలది 10,000 అమ్మే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి దాఖలాలు కూడా మీ దృష్టికి కూడా చాలా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటిని నివారించడం కోసం మీరు ఆల్రెడీ తీసుకొచ్చి ఉన్నారు, ఎలా ఒక సామాన్యుడు ఎలా తెలుసుకోగలడు, వాటి విలువల్ని కూడా చెప్పారు మీరు, ఈ రేషియోలో ఇంత ఉండాలి అనేది కూడా చెప్పారు. దాంతోపాటు మనం చూస్తే కూడా అర్థమయ్యే విధంగా ప్రేక్షకులకు చెప్తారు. ఇదిగోండి మేడం, మీకు చూపిస్తాను కదా, ఇది మంచి ఇటాలియన్ పగడం మేడం. ఇటాలియన్ పగడం ఎంత ఎర్రగా ఉంటుంది, దీని మీద
మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది కూడా వజ్రంలా మెరుస్తుందా అన్నట్టుగా ఉంటుంది, అంటే లైటింగ్ అలా అనిపిస్తుందేమో కానీ అంటే అంత నీట్ గా క్లీన్ గా ఉంది. దాని మీద ఏదైనా డిస్టర్బెన్స్ వైట్ లైన్స్ కానీ బ్లాక్ డాట్స్ కానీ లోపల పుచ్చులు కానీ ఉంటే ఈ లైటింగ్ రిఫ్లెక్ట్ రాదు కానీ నీట్ గా షైనీగా ఉంది. ఇది ఇటాలియన్ పగడం అంటారండి. ఇలాంటి ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పినా ముందు తిప్పినా ఇట్లా ఒకటే టైప్ లో ఒకటే కలర్ లో ఉంటుంది. ఇది చూసుకోవాల్సిన విషయం. ఓకే, ఇది ఇటాలియన్ పగడం, ఇది ఒరిజినల్ పగడం. దీని హార్డ్నెస్ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా 3 వస్తుంది, దాని గ్రావిటీ 4.03 వస్తుంది, దీని ఆర్ఏ వచ్చరికి 1.58 నుంచి 2.8 వరకు వస్తుంది. అంత మంచిగా ఉంటుంది. ఇది టెస్టింగ్ లో 100% జెన్యున్ పగడం అనమాట. ఇప్పుడు ఇలాగే నేను ఇంకొక కూడా చెప్పానండి, ఏంటంటే ఈవెన్ వేరే కలర్స్ లో కూడా వస్తుంటాయండి వైట్ కోరల్. ఇది ఇప్పుడు మీకు ఇదిగో అంటే వైట్ కోరల్, ఇది వైట్ కోరల్. ఓకే, ఇది వైట్ కోరల్. ఈ వైట్ కోరల్ చూడండి, చక్కగా అంటే పాల డ్రాప్స్ ఉన్నట్టు మిల్క్ గా చక్కగా ఉంటాయి. అందుకే ఇది బాగుంటుంది కాబట్టి అందరు ఏం చేస్తారంటే మార్బుల్ విగ్రహాల కన్నా కూడా ఈ వీటితోనే చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో, అంటే పవర్ పవర్ ఉంటుంది అని చెప్పి ఈ వీటితో, అంటే నేను చెప్పాను చౌక టాప్స్ పూల కింద చిన్న చిన్న వినాయకుడి విగ్రహాల కింద చాలా బాగా తయారు చేస్తుంటుంటారు. ఈ అమ్మవారికి ఈవెన్ వేరే పూలు వెండి పూలుతో లక్ష్మీదేవి పూజ చేసే బదులు ఇలాంటి పగడాలతో చిన్న చిన్న పూలు చేయించి పెట్టే డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, అలా చేసుకుంటుంటారు. అది కూడా అంటే బంగారం కట ధర ఎక్కువ పడుతుంది అప్పుడు, 180 వేయాలంటే చాలా కాస్ట్ అండి. ఇది కూడా వైట్ అనమాట. ఓకే, దీని గొప్పతనం ఏంటి, రంగు మారినంత మాత్రాన మీకు డౌట్ రావచ్చు, ఏమండి ఇదైనా హార్డ్నెస్ 3 ఇదైనా హార్డ్నెస్ 3, ఏ రంగు విలువలు పనులు వేరు. ఇదేమో దైవారాధనకి విగ్రహాలకి అలంకారాలకు ఉపయోగపడుతుంది, ఇది మాత్రం ఏంటంటే ధారణకి ఆ శక్తిని ఇస్తుంది అంతే తప్ప ఇతరత్ర ఏం లేదు. ఇది వైట్. ఇకపోతే మీకు ఇంకొకటి ఏంటంటే ఇది క్యాప్సూల్ టైప్, ఇందాక రౌండ్ గా చూపించాను కదా, క్యాప్సూల్ టైప్ లో కూడా ఇలా ఉంటాయి అనమాట. దీంట్లో చిన్న తేడాలు అనమాట, అంటే ఇటాలియన్ పని ఇలా క్యాప్సూల్ టైప్ లో కూడా వస్తుంటాయని. తర్వాత ఈ కొంతమంది అంటే ఎక్కువగా మేము ఈ గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా ట్రయాంగిల్ పగడాలు ఇస్తారు, త్రికోణ పగడం అంటుంటారు. వీళ్ళకి గర్భస్థ వ్యాధుల కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మంత్లీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎంత మంది వచ్చేసారి ఇది పెట్టుకున్న కంట్రోల్ అనేది వచ్చిన వాళ్ళు వేల మంది ఉన్నారు మా దగ్గర. సో ఇది ఒకటి బాగా ఉపయోగపడుతుంది. చూడ ఎంత రెడ్డిష్ గా ఎక్కడ కూడా ఇంత లేకుండా ఉంటుంది, బ్యూటిఫుల్ గా, ఎస్ అంటే మంచి క్వాలిటీ. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఇక్కడ జపాన్ నుంచి వచ్చిన వాటిలో కొంచెం ఆరెంజ్గా ఉంటుంది అన్నాను కదా, వాళ్ళు కూడా కొంతమంది ఈ విగ్రహాలు తయారు చేస్తుంటారండి. ఇగో అంటే ఒక సైడ్ వచ్చేసరికి కొంచెం అంత రెడ్డిష్ రాదు, మామూలుగా ఉంటుంది. ఇది వినాయకుడు అండి, ఇది వినాయకుడు. అయితే ఇలా ఇప్పుడు యాక్చువల్గా తెలుపు రంగు వాటితోనే ఎక్కువ విగ్రహాలు చేస్తుంటారండి, కానీ ఈ మధ్యకాలంలో ఇలా జపాన్ పగడాలతో కూడా ఈ విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే కొంచెం కాషాయ రంగులో ఆరెంజ్ రంగులో ఉంటుంది, ఇందాక చూపించిన ఇటాలియన్ అంత షైనింగ్ ఉండదు. ఇది ఇది పగడపు వినాయకుడు అండి. ఇవి చాలా చీప్ లోనే ఉంటాయి మేడం, అసలు అంటే వాళ్ళు తీసుకునే సైజు రద్దీ సైజును బట్టి కలరింగ్ షైనింగ్ బట్టి ఉంటుంటుంది. ఇప్పుడు మీకు డౌట్, ఇప్పుడు మీకు వైట్ రంగు చూపించాను, ఇటాలియన్ చూపించాను, జపాన్ చూపించాను, ఇట్లా విగ్రహాలు ఎరుపు దాంట్లో కూడా చేస్తారని. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఇదిగోండి వైట్ దాంతో, ఇదేమో కంప్లీట్ వైట్, ఇది ఇటాలియన్ నుంచి వచ్చినటువంటిది అండి. ఇందాక వైట్ ఎలా చూపించాను దాంతో నేను చెప్పాను సార్, వినాయకుడు ఎంత బాగా అసలు దీని ముందు ఏ మార్బుల్ ఏది పనికిరాదండి. వినాయకుడు చూడండి ఈవెన్ రాతితో చెక్కిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. అదే ఇది జపాన్ వండి, అంటే సగం సగం వైట్ సగం సగం ఆరెంజ్ కలర్ లో ఉంటుంటాయి. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అండి, శుభ్రంగా దేవుడి మందిరంలో పెట్టి పూజలు చేస్తారు కదా. ఓకే, సో ఇది వినాయకుడు చూసారు కదండి, బ్యూటిఫుల్. ఇట్లా ఈ విధంగా వినాయకుడిని తయారు చేయొచ్చు పూజల కోసం, దానికోసం వాడుకోవచ్చు అని. ఇకపోతే చాలా మంది డౌట్, ఇంత ఎర్రగా ఉన్నాయి కదా, ఇంత మంచిగా ఉన్నాయి కదా, నీట్ గా ఉన్నాయి కదా, ఇలాంటి మంచిదే గణపతిరావు గారు మీ దగ్గరికి వస్తే కొంచెం రేట్ ఎక్కువ చెప్పినట్టు అనిపించిందండి, కానీ బయటికి వెళ్తే 100 రూపాయలు తక్కువకే ఇస్తున్నారు, మీరేమో చెప్పడమేమో మా మార్కెట్ కూడా తక్కువ అనుకుని అని. మేము టెస్టింగ్ చేస్తే ఈ రిపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి మరి, ఉండాలి. ఒకటి బయటికి వచ్చి ఏం చేస్తారంటే నాకంటే ఎక్కువ బాగా షైనింగ్ గా ఉన్నటువంటివి ఈ ఇప్పుడు ఇవి పగడాలు. ఇది చూడండి, ఇది సింథటిక్ పగడం. అసలు నా ఇటాలియన్ పగడానికంటే కూడా మిరుమిట్లు గొలిపే ఎరుపు. ఇలాంటివి తీసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈవెన్ హోల్స్ చేసి పుస్తలు కూడా కట్టుకుంటున్నారు. చక్కటి పగడం అండి, కాస్ట్లీది పెట్టుకున్నామేమని. అంటే ఏమంటే మీ పుస్తలు ముట్టుకుని చూస్తే మరి బాగుంటుంది, మీరు ఏమైనా ఫీల్ అవుతారేమో అని మేము ల్యాబ్లో టెస్ట్ చేస్తే ఇటు సింథటిక్ అని వస్తుంది ఎంబడే.
ఎంత దారుణం అంటే నేను ప్లాస్టిక్ ముక్కలు పెట్టుకుంటే మీ గైనిక్ ప్రాబ్లం ఎట్ట సాల్వ్ అవుతుంది, రోజుకో ప్రాబ్లం పెరగడం కదా. సో ఇలాంటివే రింగ్ కూడా ఉంటుంటుంది. అయితే దీన్ని మేము ఈజీగా ఐడెంటిఫై అంటే ల్యాబ్లోనే టెస్ట్ చేయాలండి, లేకపోతే ఈజీగా టెస్ట్ చేయొచ్చా? దీన్ని టెస్టింగ్ ఇప్పుడు మనం కెంపులకి అయితే మనం లైట్ కొట్టి చూపించాం, దీంట్లో లైట్ కొట్టేది ఉండదు. అంటే నేను అంటే ఎవరైనా ఇండ్లలో టెస్ట్ చేసేసుకోవచ్చు, వాళ్ళు తీసుకుంది ఒరిజినల్ కాదు. అంత ఈజీ మెథడ్ చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు మనం హౌస్లో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇలా గరుకుగా ఉండే ఒక రాయి ఉంటుంది, దాన్ని ఫైల్ అంటారు, ఆకురాయి, చిన్న రాయి, అలా ఒక గరుకు రాయి మీద కనుక మనం పగడం గీసాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకోండి, ఒక రాయి సౌండ్ వస్తుంది అనమాట ఇట్లా. అవును అవును, రాయి సౌండ్ కర్ర 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 అంటుంది, రాయి సౌండ్ వస్తుంది. తర్వాత అరగదు తరగదు, దీని మీద ఏ మచ్చ రాదు. ఓకే, అదే కనుక నిజమైన పగడం ఇలా అరగదీసాం అనుకోండి, ఇప్పుడు అది ఖరీదుతో ఉంది కదా పోతుందండి రాయటలేదు, దాన్ని కనుక మనం ఇలా రాసామనుకోండి అది వెంటనే ఇక్కడ అతుక్కుంటుంది, వచ్చేస్తుంది అంటే పౌడర్ అవుతుంది. కాబట్టి పగడాలని ఏ షేప్ అంటే ఆ షేప్ లో చెక్కచ్చు అనమాట అట్లా. కాబట్టి దాన్ని ఇట్లాంటిది. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఎర్రగా ఉన్న పగడాన్ని కూడా మనం గీస్తే ఆరెంజ్ కలర్ లో మచ్చ పడుతుంది నిజమైనది గుర్తుపెట్టుకోవడానికి. మీకు ఎర్రగా ఉంటే ఎర్రగానే రాలేదండి అని అనుకోకూడదు, ఎందుకంటే అది అలా కరుగుతున్న కొద్దీ నేను చెప్పాను కదా ఒక లాంటి విసర్జన లాంటిది, కాబట్టి లోపల కొంచెం లైట్ గంధం రంగు కూడా వస్తుంటుంది దాంట్లో చివరలో బసమలాగా. సో అలా వస్తుంది అది గుర్తు. అదే దీన్ని అయితే చూడండి, గీసినా ఏం చేసినా దాన్ని మచ్చ పడదు, రంగు పడదు, పైగా రాయి కర్ర 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 అంటుంది. ఈజీగా తెలిసిపోయి ఎంత సింపుల్ మెథడ్ ఒకటి. ఇదేమో సౌండ్ రాదా అండి? రాదు, రాదు, ఎందుకంటే కరిగిపోతుంటుంది కదా ఆ గతుకుల్లో, దీని పౌడర్ దిగిపోతే నెక్స్ట్ సౌండ్ ఎలా వస్తుంది, రాదు కదా. ఇది ఒకటి, ఇది ఒక మెథడ్ తెలుసుకోవడం. రెండో మెథడ్ ఉందండి, పచ్చి కాయని ఆవు పాలు. కాయని ఆవు పాలలో నిజమైన జాతి పగడం కనుక మనం కాయని ఆవు పాలలో వేస్తే, అంటే వేడి చేయని ఆవు పాలలో, వేడి చేయని ఆవు పాలలో మనం పగడం నిజమైనది వేస్తే, వేసిన తర్వాత ఒక 1.5 అవర్ తర్వాత మనం తీస్తే అందులో నేను పగడం ఎక్కడ వేశాను అని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఏంటంటే పగడము ఇలా శ్వేత పగడంలా అయిపోతుంది, కలర్ మొత్తం పోతుందా? మొత్తం అయితే మొత్తం పోతుంది. అది కూడా వినండి గమ్మత్తు, అరే ఇదేంటి అని చెప్పి షాక్ అనమాట. ఇప్పుడు నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్, అంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇటాలియన్ పగడం కావాలి గురుగారు, మీ వీడియోస్ చూశాను చాలా ఇంప్రెస్ అయ్యారు, నాకు అదే కావాలి కొనుక్కొని తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఆయన ఇంట్లో నేను తీసుకెళ్ళినప్పుడు బాగానే ఉంది, 2 రోజులు బాగానే ఉన్న తర్వాత ఎక్కడికో పోనరాని చోట పోయానని కదా ఉద్దేశంతో సెంటిమెంట్తో స్నానాలు గిన్నెలు అన్నీ చేసి దీన్ని కూడా నన్ను ఫోన్లో అడిగాడు, ఏమండి మరి ఇలా సడన్గా వెళ్లాల్సి వచ్చింది, అది ఏమైనా శుద్ధి చేసుకోవాలంటే దాని దేనేమో కాయని పాలలో కొంచెం ముంచితే, అంటే ఆయన నేను కాయని పాలలో ముంచి కడుక్కోండి అన్నాను, అది గేదె పాలు ఆవు పాలు చెప్పలే, ఆయన స్వచ్ఛమైన ఆవు పాలు అని చెప్పి దాంట్లో తెచ్చుకున్నాడు, ఇంకా పవిత్రంగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో వెళ్ళాడు. వెళ్ళి ఇలా వేసేసి ఇంట్లో ఏదో పని చేసుకుని మళ్ళీ వచ్చి తీసేసరికి అది శ్వేత పగడంలా ఉంది, ఇంకా బెంబేలు ఎత్తిపోయి ఎంబడే వీడియో కాల్ చేశాడు, సార్ ఇదేంటిది రంగు, తర్వాత నీళ్ళలో కడిగాడు, అది కడిగాడు, ఇది కడిగాడు, ఎంబడే వాళ్ళ అమ్మమ్మలు బామ్మలు ఇలా అడ్వర్టైజ్మెంట్ చూసి కొనద్దని చెప్పానా లేదా, నువ్వు ఎక్కడికో పోయి తెచ్చావు, ఇది ఇంక న్యాచురల్ కదా. అదేసరికి నాకు చూస్తే నేను నవ్వుకుని ఒక్కసారి, ఒరే నేను అతి చాదస్తం కూడా పనికిరాదా చెప్పేది కడగమన్నాను, కానీ ఏం భయపడకు, నేను ఇచ్చింది 110% ఒరిజినల్ పగడం కదా, నువ్వేం చేసావు పాలలు గంటన్నసేపు ఉంచావు కదా, ఒక అరగంట సేపు మంచినీళ్ళలో వేసి ఉంచు, ఏం కాదు నీకేం కాదు అని చెప్పాను. అంటే వాడు కడిగాడు, నల్ల కింద కడుగుతున్నాడు, పోటలే తెల్లగా తాగింది పాల తెలిపలాగా, మళ్ళీ మంచినీళ్ళలో వేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత యథాస్థానం వచ్చింది. అది అది నిజమైన యొక్క పగడ. ఇలా కూడా మనం ఎస్ ఎంత ఈజీ మెథడ్ చెప్పారంటే, ఈ టెక్నిక్స్ బయట చెప్పరు, ఎందుకు చెప్పరు అంటే వాడు వ్యాపారం కాదు, వాడు అమ్మే 50 రాళ్లలో 15 రాళ్ళు దొంగ ఉంటాయి, ప్లాస్టిక్ ఎలా కలర్లు మారుతాయి, అది ఇవి మారవుగా, ఇది మారదు రంగు పోదు యథాస్థానంలో అలాగే ఉంటుంది. ఎంత సింపుల్ టెక్నిక్ అండి నేను చెప్పింది. సో కాబట్టి ఈ విధంగా కూడా మీరు పరీక్ష చేసుకోవచ్చు అండి. మీ యొక్క ఆడియన్స్కి నేను అన్ని క్లారిఫై చేశానని అనుకుంటాను. అమేజింగ్ సార్, నిజంగా చాలా చాలా థ్యాంక్స్, ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది సార్ మోసాల నుంచి బయటపడటానికి, అలాగే ఈ రత్న శాస్త్రం మీద నమ్మకం పెరగటానికి కూడా ఇది ఖచ్చితంగా దోహదపడుతుంది సార్. వేల వేల కృతజ్ఞతలు మీకు. నెక్స్ట్ ఎపిసోడ్స్లో నెక్స్ట్ రత్నాల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే సార్.